మనలో చాలా మందికి బనానాస్ అంటే ఇష్టం, కానీ మీరు ఎప్పుడైనా బనానాస్ ఎందుకు కర్వ్డ్ షేప్ లో ఉంటాయని ఆలోచించారా? ఇంకా ఇప్పటి వరకు మన ప్రపంచంలో ఎన్నో వార్స్ జరిగాయి, కానీ వాటిలో షార్టెస్ట్ వార్ ఏదో మీకు తెలుసా? మన ప్రపంచంలో అత్యధిక కాస్ట్లెస్ ఫోన్ నెంబర్ ఏంటో మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మన బాడీలో ఏ ఆర్గాన్ అయినా పనిచేయాలంటే బ్లడ్ అవసరం. ఆ బ్లడ్ హార్ట్ నుంచి మన బాడీలోని ప్రతి ఒక్క ఆర్గాన్ కి నర్వ్స్ ద్వారా బ్లడ్ సప్లై అవుతాయి. అవి ఎంత పెద్దగా ఉంటాయో మీకు తెలుసా? మన బాడీలో ఆర్టరీస్ అండ్ వెయిన్స్ కలిస్తే 1,00,000 కిలోమీటర్స్ ఉంటాయి. అంటే మనం భూమి చుట్టూ 2.5 times తిరిగితే ఎంత పెద్దగా ఉంటుందో మన బాడీలోని నర్వ్స్ అన్ని కలిపితే అంత పెద్దగా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఇప్పటి వరకు మన ప్రపంచంలో ఎన్నో వార్స్ జరిగాయి. వార్ అనగానే మనకు గుర్తుకు వచ్చేవి వరల్డ్ వార్ 1 అండ్ వరల్డ్ వార్ 2. వార్ అనేది చాలా రోజుల పాటు జరుగుతుంది. మనకు తెలిసినంత వరకు వార్స్ కొన్ని ఇయర్స్ కూడా జరిగాయి, కానీ ప్రపంచంలోనే అతి చిన్న వార్ ఏంటో తెలుసా? యాంగిలో జాందిరాబాద్. ఈ వార్ కేవలం 38 నిమిషాలు మాత్రమే సాగింది. 1896లో గ్రేట్ బ్రిటన్ కి జాందిరాబాద్ కి మధ్య ఈ వార్ జరిగింది. ఈ వార్లో జాందిరాబాద్ లో లొంగిపోయారు, ఎందుకంటే అప్పటికి వాళ్ళలో సగం మంది చనిపోయారు. ఇంకా వాళ్ళ దగ్గర బ్రిటన్తో యుద్ధం చేసేంత ఆయుధాలు కూడా లేవు. ఫ్యాక్ట్ నెంబర్ 3, మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే బస్సులో కానీ ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ వెళ్ళటానికి టికెట్ తీసుకుంటాం, కానీ ఆ టికెట్ ఒక్కసారి ప్రయాణించడానికి మాత్రమే పనికి వస్తుంది. కానీ ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు స్టీవ్ రాస్టిన్. ఈయన 1989లో ఒక లైఫ్ టైం ఫస్ట్ క్లాస్ టికెట్ని అమెరికన్ ఎయిర్లైన్స్ నుండి కొనుక్కున్నాడు. దాని ఖరీదు $2,50,000, అంటే మన కరెన్సీలో 2 crore rupees. కానీ ఈయన ఒక్క టికెట్ పైన 10,000 times ట్రావెల్ చేశాడు. అయితే ఈయన తిరిగిన టికెట్ ఛార్జెస్ మొత్తం కలిపితే $21 million, అంటే మన కరెన్సీలో 168 crores అనమాట. ఆ కంపెనీ ఈయన లైఫ్ టైం టికెట్ని 2008లో క్యాన్సిల్ చేసింది. నాకు తెలిసి ఏ ఆఫర్ని ఇలా వాడున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 4, మనం వర్షంలో గొడుగులని మనం తడవకుండా ఉండటానికి వాడుతూ ఉంటాము, కానీ అన్ని గొడుగులు స్టీల్ స్ట్రింగ్స్తో మరియు నైలాన్ క్లాత్తో కవర్ చేసి ఉంటాయి. కానీ ఈ ఫోటోలో కనిపిస్తున్న గొడుగుకి అవేవి ఉండవు, ఎందుకంటే ఈ గ్యాజెట్ చూడడానికి ఒక స్టిక్ లాగా ఉంటుంది. ఈ స్టిక్ పైన ఒక చిన్న మోటార్ ఉంటుంది. ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు దాన్ని ఆన్ చేస్తే ఈ మోటార్ నుంచి వచ్చే ఎయిర్ ప్రెజర్కి ఆ వర్షం మన మీద పడకుండా ఉంటుంది. దీన్ని మనం వర్షంలో తడవకుండా వర్షాన్ని ఎంజాయ్ చేయడానికి తయారు చేశారు. ఈ స్టిక్ని ఛార్జ్ చేస్తే మనకు 30 మినిట్స్ వరకు పనిచేస్తుంది. దీని కాస్ట్ వచ్చేసరికి 10,000 వరకు ఉంటుంది, కానీ ఇది ఇంకా ట్రయల్ స్టేజెస్లోనే ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, రామాయణం అనేది హిందువుల్లో ఒక పవిత్రమైన గ్రంథంగా భావిస్తారు మన దేశంలో. మనం రామాయణం కేవలం మన ఇండియాలోనే ఉంటుందని అనుకుంటాము, కానీ థాయిలాండ్లో రామాయణంని నేషనల్ బుక్గా ప్రకటించారు. ఆ బుక్ పేరే రామ్కిన్. ఫ్యాక్ట్ నెంబర్ 6, మనం రోజు పొద్దున్నే లేవడానికి అలారం పెట్టుకుంటాము, కానీ మనలో చాలామంది దాన్ని ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటారు. దీనివల్ల మనం చేయాలనుకున్న పనులు చేయలేకపోతాము, కానీ స్నూజ్లెస్ అనే అలారంతో మాత్రం అలా జరగదు. ఎందుకంటే మనం లేచి ఆ గ్యాడ్జెట్ పైన నిలబడేదాకా ఆ అలారం మోగుతూనే ఉంటుంది. ఈ గ్యాడ్జెట్ చూడడానికి వెయిట్ మిషన్ లానే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, మనం చాలా షాపింగ్ మాల్స్లో లేదా ఆన్లైన్లో చూస్తూ ఉంటాము సేల్ కానీ ప్రొడక్ట్స్ని ఆఫర్లో పెడతారు. అది ఎంత పెద్ద బ్రాండ్ అయినా సరే, కానీ లూయిస్ విటన్ మాత్రం వాటి యొక్క ప్రొడక్ట్స్ని సేల్ కాకపోతే వాళ్ళు ఆ ప్రొడక్ట్స్ని తగలబెడతారు. వాళ్ళ ప్రొడక్ట్స్ మాత్రం వాళ్ళు తక్కువ డిస్కౌంట్లో కానీ తక్కువ ప్రైస్లో మాత్రం అస్సలు. ఫ్యాక్ట్ నెంబర్ 8, మనలో చాలామందికి ఫ్యాన్సీ ఫోన్ నెంబర్స్ వాడాలని ఉంటుంది, కానీ అవి చాలా కాస్ట్లీ. ప్రపంచంలోనే అత్యధిక కాస్ట్లియెస్ట్ మొబైల్ నెంబర్ ఏంటో తెలుసా? 666666. దాన్ని ఖతార్లోని ఒక ఛారిటీ కంపెనీ ఆక్షన్లో పెట్టింది. దాని ఖరీదు $2.7 million, అంటే మన కరెన్సీలో 20 crores. దానికన్నా ముందు ఒక చైనీస్ ఫోన్ నెంబర్ ఉండేది, 88 అనే నెంబర్ $2,70,000 ఉండేది, అంటే మన కరెన్సీలో 2 crores. ఫ్యాక్ట్ నెంబర్ 9, మీరు ఎప్పుడైనా సన్రైజ్ని మరియు సన్సెట్ని ఒకేసారి చూసారా? అసలు అది సాధ్యమేనా? అది కేవలం మన ప్రపంచంలోని ఒక పనామాలోనే సాధ్యం. అక్కడ పెసిఫిక్ ఓషన్లోని సన్రైజ్ అండ్ అట్లాంటిక్ ఓషన్లోని సన్సెట్ని మనం ఒకేసారి చూడొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 10, మనలో చాలామంది చిన్నప్పుడు పెన్సిల్తో నోట్స్ రాసేటప్పుడు మిస్టేక్ చేసే ఉంటారు. ఆ మిస్టేక్ జరిగినప్పుడు మనం ఆ లెటర్ని కాకుండా ఆ వర్డ్ మొత్తాన్ని ఎరేజ్ చేస్తుంటాము.
కానీ క్లియర్ రాడర్ అనే ఎరేజర్తో మాత్రం అలా జరగదు. ఎందుకంటే ఆ ఎరేజర్ చూడడానికి ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్లా ఉంటుంది. ఈ ఎరేజర్తో మనం ఎక్కడ ఏ లెటర్ని మిస్టేక్ చేసామో ఆ లెటర్ని ఈజీగా ఎరేజ్ చేయొచ్చు. ఈ ఎరేజర్ని జపనీస్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు. ఈ ఎరేజర్ని ఫ్లెక్సిబుల్ మెటీరియల్ అండ్ సూపర్ ఫ్యాబ్రిక్తో తయారు చేశారు. ఇవి అంత ఈజీగా బ్రేక్ అవ్వవు. ఫ్యాక్ట్ నెంబర్ 11, మనకు నైట్ టైం చీకట్లో అసలు ఏం కనిపించదు. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కంపల్సరీ లైట్ అవసరం. అయితే ఒక ప్రాంగ్ హార్న్ అనే యానిమల్కి మాత్రం ఎంత చీకట్లోనైనా క్లియర్గా కనిపిస్తుంది. అది ఎంత క్లియర్గా అంటే అవి సాటర్న్ ప్లానెట్ యొక్క రింగ్స్ని కూడా క్లియర్గా చూడగలవు. వాటికి మనుషుల కన్నా 10 times విజన్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఇవి చూడడానికి డీర్లా ఉంటాయి. అవి చాలా ఇయర్స్ నుంచి నార్త్ అమెరికాలో జీవిస్తున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 12, మనలో చాలా మందికి బనానాస్ అంటే ఇష్టం. కానీ మీరు ఎప్పుడైనా వాటి షేప్ గురించి ఆలోచించారా? అవి ఎందుకు కర్వ్డ్ షేప్లో ఉంటాయని? మీరు ఎప్పుడైనా సన్ఫ్లవర్ని చూసారా? అవి సన్ ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్లో తిరుగుతాయి. సేమ్ అలానే బనానా కూడా సన్ ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్లో పెరుగుతాయి. బనానాస్ మట్టిలో పెరగవు. ఏ ఫ్రూట్ అయినా ఎర్త్ యొక్క గ్రావిటీ సైడ్ మాత్రమే పెరుగుతాయి. కానీ బనానాస్ మాత్రం ఎర్త్ యొక్క గ్రావిటీకి ఆపోజిట్గా పెరుగుతాయి. అందుకే బనానాస్ కర్వ్ షేప్లో ఉంటాయి. ఈ ప్రాసెస్ని నెగిటివ్ జిపోట్రిజం అని అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 13, మీలో ఎవరికైనా షెఫ్ అవ్వాలని ఉందా? షెఫ్ అవ్వడం ఎంతసేపు, 6 months లేదా 1 year మహా అయితే 3 years పడుతుంది అని అనుకుంటారు. కానీ జపాన్లో మాత్రం షున్షీ షెఫ్ కావాలంటే మనకు 20 years టైం పడుతుంది. అంటే డాక్టర్ కావడానికి ఎంత టైం పడుతుందో షూన్షీ షెఫ్ కావడానికి కూడా అంతే టైం పడుతుంది. వాళ్ళకు ఎందుకు ఇంత టైం పడుతుందంటే షూన్షీ అనే డిష్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయడానికి అండ్ వాళ్ళు కస్టమర్తో ఎలా బిహేవ్ చేయాలో నేర్పిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 14, ఈ ఫ్యాక్ట్ చెప్పే ముందు అవెంజర్స్లో మీ ఫేవరెట్ హీరో ఎవరో కిందన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రాబర్ట్ డోనీ ద ఐరన్ మ్యాన్, మనకు తెలిసినంత వరకు టోనీ స్టార్క్. స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ మూవీకి తీసుకున్న రెమ్యునేషన్ ఎంతో మీకు తెలుసా? $10 million, అంటే 70 crores మన కరెన్సీలో. అది కూడా 10 minutes మాత్రమే. అంటే ఈయన 1 minute $1 million తీసుకున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 15, నేను నా లాస్ట్ వీడియోలో ఆడికార్ యొక్క లోగో గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మీకు బాస్కిన్ రాబిన్స్ లోగో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాస్కిన్ రాబిన్స్, ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది ఐస్ క్రీమ్. ఇది ఒక ఫేమస్ ఐస్ క్రీమ్ బ్రాండ్. ఈ బ్రాండ్ లోగోని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకు 31 అనే కనిపిస్తుంది. అంటే బాస్కిన్ రాబిన్స్లో 31 flavors ఆఫ్ ఐస్ క్రీమ్స్ మాత్రమే దొరుకుతాయి. మీకు కనుక నా ఎక్స్ప్రెషన్ నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.